కాబట్టి ప్లీజ్ కొట్టండి సార్, మన జర్నలిస్టులు కొట్టకూడదు కాదు క్లాప్స్ సార్. అంటే ఒక ఆఫ్ ది స్క్రీన్ ఆన్ ది స్క్రీన్, ఒకళ్ళని ఆఫ్ ది స్క్రీన్ చెప్పాలంటే డైరెక్టర్స్కి కోఆపరేట్ చేయట్లో కానీ ఆయన ఏమన్నారో అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వటానికి మనసావాచ కర్మ ఆయన సరెండర్ అయ్యే విధానం కానీ ఆయన అనుకున్నది రా వచ్చిందని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను ఇచ్చిస్తాను కదా అనుకోకుండా ఆయన ఏమంటారు ఎస్ అంటారు నో అంటారు అవి పలాచి చూడటం, ఆయన మానిటర్ చూసి బాగుంది అంటే బాగా తృప్తిగా అక్కడి నుంచి కదలటం, సేమ్ తను అలాగే చేస్తుంటాడు. పక్కన ఆఫ్ ద స్క్రీన్ మిగతా వాళ్ళతో కలివిడిగా ఉండటం, అందరితో కలిసి భోజనం చేయటం, తనకు తెలిసినటువంటి వంటకాలు తెలిసిన వాళ్ళతో చేయించి అవన్నీ అందరికీ క్యాటర్ చేయటం, కలిసి భోజనం చేయటం అని, ఇది కలిసి భోజనం పెద్ద విషయం ఏంటి పెద్ద అనుకుంటారు కానీ ఉండే కొలది ఎవరి కార్యక్రమంలో ఒకటి వెళ్ళిపోయి అలా చేసే రోజుల్లో ఒకటిగా ఉండి తినటంలో ఆత్మీయ అనురాగాలు కూడా మనం అన్నంత పాటు ఎవరి పంచుకుంటూ ఉంటాం, అది షేర్ చేసుకుంటాం, అది మనల్ని మరింత దగ్గర చేస్తుంది. ఆ రకంగా అది నాకున్న అలవాటు ఎప్పటి నుంచో, ఆ తర్వాత తను అది ఫాలో అవుతుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. ఇలాగ ఎన్నో విషయాలు. అయితే మారేడు మిల్లులో చేసినప్పుడు మాత్రం ఒకటి నాకు అన్యాయం జరిగింది. 20 డేస్ దాకా 12 కంగారు పడుకోండి చెప్పలేదు, 12 డేస్ పైన ఉన్నాను, తను 20 డేస్ పైన ఉన్నాడు. నా భార్యనే మిస్ అయ్యాను, నువ్వు రారేక ఇక్కడ ఉంది కానీ బహ్లాదమైన వాతావరణం చాలా బాగుంది అది ఇది అంటే నువ్వు వస్తే మర్యాద ఉండదు అని చెప్పేసి వాళ్ళ అమ్మని రానేకుండా చేశాడు, నన్ను ఒంటరిగా ఉంచేశాడు. ఏమంటాడంటే డాడీ నీతో ఇలా ఉండే టైం మళ్ళీ నాకు దొరకదు, ఇంట్లో మన ఇద్దరం ఎలాగ ఉంటాం అది వేరే విషయం, బట్ యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా నీ ఆలోచన నీ టైమింగ్స్ నువ్వు ప్రిపరేషన్స్ నువ్వు ఎలా ఉంటావు నువ్వు ఏం మాట్లాడతావు ఏ ఆలోచిస్తావు అనేది అబ్జర్వ్ చేయడానికి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. మళ్ళీ నాకు ఎప్పుడు వస్తావు, ఎన్నేళ్ళకి ఇలాంటి సినిమా కలిసి చేసే అవకాశం వస్తుందో నాకు తెలియదు, కాబట్టి మన ఇద్దరం వంట ఉండాలి నా కోరిక, అమ్మసరా డిస్టర్బెన్స్ డెఫినెట్లీ అని చెప్పేసి వాళ్ళమ్మ రానివ్వకుండా 2 బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఒక స్వీట్లో మీ ఇద్దరం ఉండటం కానీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కలిసి చేసుకోవటం కలిసి తింటూ ఎవరు ఇద్దరు స్టూడెంట్స్ లివింగ్ టుగెదర్గా వెళ్ళి ఒక చోట ఉన్నట్లుగా టైం స్పెండ్ చేసాము. అండ్ అది నాకు ఎంతగా బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే దాన్ని క్యాప్చర్ చేసి హృదయంలో పదిలపరుచుకోవాలంటూ కెమెరాలో బంధించి దాచుకోను ఎప్పటికైనా చూసుకోవడానికి, అది వండర్ఫుల్ మూమెంట్స్ అండి. మీ ఇద్దరం కలిసే ఉంటాం కలిసే తింటాం ఇక్కడ అంత తిరుగుతుంటాం కానీ యాజ్ ఎ యాక్టర్గా ఇద్దరు అదే స్టార్డంలో ఉండి ఇద్దరం అంత కలిసి అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు, మళ్ళీ మరొక కొరటాలు ఇవ్వాలి మాకు అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్.